हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वैष्णव यशस्वी। చాలా నీరసంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజానికి నేను చాలా నీరసంగానే ఉన్నానన్నమాట. ఇంకా ఈరోజు వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈ వారం షూట్ చేసింది అన్నమాట. ఈ వారంలో సోమవారం షూట్ చేశాను. అలాగే ట్రావెల్ బ్లాగ్ అన్నమాట వీడియో. అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సోమవారం వచ్చేసి బాపట్లలో పోలేరమ్మ అమ్మవారి గుడి ఉందన్నమాట. వాళ్ళ దగ్గరికి ఎప్పుడో వెళ్తూ ఉంటాం మేము. అయితే వాళ్ళు ఫోన్ చేసి ఆ రోజు గుడి ప్రతిష్ట అంటే అమ్మవారిని గుళ్ళో పెట్టిన రోజు అన్నమాట. ఇంకా వాళ్ళైతే మమ్మల్ని భోజనానికి పిలిచారండి. ఆ అదృష్టం అందరికీ ఉండాలి కదా. నాకైతే అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళే ఫోన్ చేసి సోమవారం ఇలాగా అమ్మవారి ప్రతిష్ట జరిగిన రోజు కంపల్సరీ భోజనానికి రావాలి అని రెండు సార్లు అయితే ఫోన్ చేశారనమాట. ఇంకా అమ్మవారి దగ్గరికి కాబట్టి ఎటు నేను ఈ పిల్లల్ని ముగ్గురిని తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బాపట్లలో అందులోనూ బీచ్ దగ్గరలో ఉండి వెళ్తున్నామంటే పిల్లలు ఆగరు కదా, అందుకని చెప్పేసి వాళ్ళని బీచ్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను. ఇంక ఇక్కడైతే మేము ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయామండి. ఈ ఎండలు అయితే మాత్రం దారుణంగా ఉన్నాయి. మేము సోమవారానికి ముందు అంటే ఆదివారం వరకు కూడా వాతావరణం చల్లగా ఉంది, అలాగే వర్షాలు పడి ఆగడం అలా బాగానే ఉందన్నమాట. ఈ వీక్ ఈ సోమవారం నుంచి శనివారం వరకు తిరుగుతూనే ఉన్నానండి. ఈ ఒక్కొక్క వారం ఉంటుందంట చూసారా, ఒక్క గురువారం మినహాయించి ఈ సోమ మంగళ బుధ గురువారం శుక్ర శని ఈ 5-6 రోజులు తిరుగుతూనే ఉన్నానన్నమాట. అందుకే ఇంత నీరసంగా వచ్చింది వాయిస్. కానీ వీడియో పెట్టి చాలా రోజులైంది, ఇవాళ మాత్రం కంపల్సరీ పెట్టాలి అని చెప్పేసి వీడియో అయితే వాయిస్ ఇస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి మాకు దగ్గరలో పెద్ద హైవే లాగా రోడ్లు వేశారనమాట. ఇంకా కొత్తగా ఉందని చెప్పి ఇంక ఇక్కడైతే షూట్ చేశాను. ఈ పిల్లలతో ఇదే గొడవ అండి. ఒక ఆవిడ ముందు కూర్చుంటే నేను కూడా ముందే వెళ్ళి కూర్చుంటానని ఈవిడ గారు అలిగి నుంచుందనమాట. ఇంక ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్దాం, వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బాపట్లలో బీచ్కి వెళ్ళే దారిలో ఆ రోడ్లో ఉంటుందన్నమాట అమ్మవారి గుడి. ఇంక ఇక్కడైతే భోజనాలు జరుగుతూ ఉన్నాయి. చాలా తక్కువ మందినే పిలిచారండి చుట్టాలు, అలాగే వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళ వరకే పిలిచారనమాట. అందులో మేము కూడా ఉండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. 1-4 సార్లు ఫోన్ చేసి రావాలి రావాలి అమ్మా అన్నారు. అంటే అలా ప్రేమగా పిలిచేవాళ్ళు కూడా దొరకడం మన అదృష్టం కదా. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. చూసారా, గుడంతా కూడా చక్కగా పూలతో అయితే అలంకరించారు. చూసేదానికి అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా అమ్మవారికి కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయలు అవి కొట్టి భోజనం చేసి అయితే వచ్చాము. ఇక్కడ చూసారా, 101 మంది అక్క చెల్లెళ్ళకి ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అన్నమాట. అందరి గుళ్ళో ఉన్నా తక్కువగా ఉంటాయండి, కానీ పోలేరమ్మ గుడి అని అనేసరికి ఆవిడికి ఎదురుగానే ఈ పోతురాజు స్వామి అయితే ఉంటారన్నమాట. అమ్మవారికి బాగా ఇష్టమైన ప్రియ తమ్ముడు అన్నమాట, అందరి మీద ఒక్కడే కదా. సో పోలేరమ్మ అమ్మవారికి ఎదురుగా అయితే ఈయన ఉంటారనమాట. చూసారు కదా అమ్మవారు, ఈవిడే పోలేరమ్మ అమ్మవారు. ఈ అమ్మవారి ప్రతిష్ట జరిగి 5-6 ఏళ్ళు చెప్పారండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ట జరిగిన రోజు ఇలా పిలిచి భోజనాలు అయితే వాళ్ళకి కావలసిన వాళ్ళ వరకు పిలిచి భోజనాలు పెడతారనమాట. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత బీచ్కి అయితే బయలుదేరాము. నేను మా పిల్లలు ఇలాంటిది ఏదో చేస్తారని చెప్పేసి వెళ్ళేటప్పుడే వాళ్ళకి వేసిన డ్రెస్సెస్ కాక సపరేట్గా ఒక సెట్ అయితే తీసి పెట్టాను అన్నమాట. ముగ్గురికి మా వారు ముందే చెప్పారు, నవ్య పిల్లలు వెళ్తారు కంపల్సరీ బీచ్లో మునిగేట్టుగా చూడు చూడు అక్కడికి తీసుకెళ్ళు అని. ఏమైనా వాళ్ళు ఉంటే ఆ ఫీలింగ్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది కదా. అయినా కానీ మా తమ్ముళ్ళు కూడా అంతకన్నా ఎక్కువే చూస్తారండి. ఇంకా వాడే మునగనిద్దాంలే నవ్య, పిల్లల ఇష్టాన్ని కాదనకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వెళ్తున్నామన్నమాట. చూశారు కదా ఎంత అంటే ప్రకృతిని అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణానికి మనసు అనేది చాలా పులకరిస్తూ ఉంటుంది.
ఇంకా కూడా మీరు చూస్తారని చెప్పేసి కొంచెంగా అయితే షూట్ చేశాను. ఇంకా ఫైనల్లీ బాపట్ల బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూసారా, నాకు ఏమైనా వాటర్ అంటే చాలా భయం అండి. సముద్రం అనే కాదు, కాలవలు ఇలాంటివి ఏయైనా సరే ఫస్ట్ వాటర్ని చూడగానే నాకు భయం వేస్తుంది. ఇంకొంచెం అక్కడ ఒక 2-3 మినిట్స్ టైం స్పెండ్ చేసిన తర్వాత కొంచెం అలవాటు పడినట్టుండి ఇంక తర్వాత అయితే మామూలుగా ఉంటాను, కానీ నాకైతే కొంచెం భయం అన్నమాట. ఇంకా వీళ్ళకైతే తల తడిచేలాగైతే ఏం ముంచలేదు, ఓన్లీ అలాగా వాళ్ళ ఇష్టానికి కాదనకుండా సింపుల్గా అయితే ఇలా మునగనిచ్చాననమాట. ఈ వీక్లో ఫస్ట్, అంటే ఈ వీక్ అంటే ఆల్రెడీ వాళ్ళ సోమవారం కూడా వచ్చిందండి. ఇది నిన్న సండే నైట్ కొంచెం వాయిస్ ఇచ్చాను పిల్లలతో కుదరక, మళ్ళీ ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఈ వారం అంతా కూడా నాకు ఫుల్ బిజీగా ఈ వారం అంతా కూడా అలా అయిపోయిందనమాట. ఇంకా ఎండలు బాగా ముదిరిపోయినాయండి, వడగాలులు ఉక్కపోత అలా ఉందన్నమాట. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. మేమైతే అసలు బయటికి వెళ్ళట్లేదు, ఈ వారం జర్నీ చేసి వచ్చిన దెబ్బకే నేను పడిపోయానమాట. బాడీ పెయిన్స్ అలాగా పిల్లల్ని కూడా కాళహస్తి గుడికి తీసుకెళ్ళొచ్చానమాట. ఎండలు కదండి, కొంచెం డల్గా అనిపిస్తున్నారు. సో మేమైతే ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు, అందరూ కూడా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. ఇంకైతే కాళహస్తి వీడియో అయితే ఏం షూట్ చేయాలనుకోలేదు, అందుకని షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి.